హలో గైస్, ఇవాళ నేను వివో ఐక్యూ 11 మొబైల్ అనేది రిసీవ్ చేసుకున్నాను అమెజాన్ నుండి. సో ఇది ఇండియాలోని ఫస్ట్ మొబైల్, మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెస్తో వస్తుంది. సో ఇవాళ ఈ మొబైల్ని మనం అన్బాక్స్ చేసుకున్నాం, అలానే లోన ఏమి ఐటమ్స్ ఇచ్చారు, అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మొబైల్ గురించి స్పెసిఫికేషన్స్ అనేది తెలుసుకుందాం. వివో ఐక్యూ 11 మొబైల్ అనేది ఆండ్రాయిడ్ 13 వర్షన్ ఫన్ టచ్ ఓఎస్తో వస్తుంది, అలానే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెస్తో అయితే వస్తుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెస్తో అనేది. అలానే ఇది అక్టాకోర్ 3.2 GHz సింగిల్ కోర్ ప్లస్ 2.8 GHz క్వాడ్ కోర్ ప్లస్ 2 GHz 3 కోర్ ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలానే గ్రాఫిక్స్ ఎంట్రీనో 740 GPU చిప్ అనేది యూజ్ చేశారు దీంట్లో. అలానే ర్యామ్ విషయానికి వస్తే మనకి ఇది 16 GB అండ్ 8 GB వేరియంట్లో అయితే రిలీజ్ చేశారు. అలాగే మనం తీసుకున్న మొబైల్ అయితే 16 GB ర్యామ్ అండ్ రోమ్ వచ్చేకి 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. అలాగే ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే ఇందులో ఉండదు, ఏదైనా ఎక్స్పాండబుల్ చేసుకోవాలనుకుంటే ఓటీజీ కేబుల్తో చేసుకోవచ్చు. అలానే పర్ఫార్మెన్స్ టెస్ట్ రిజల్ట్స్ వస్తే 22.0 OS బూట్ సెటప్ టైం అయితే ఉంది. అలానే గేమింగ్ టెస్ట్ రిజల్ట్స్ వస్తే 7454 GFX సోర్స్ స్కోర్ అయితే ఇచ్చారు ఇందులో. అలానే 3.0% బ్యాటరీ డ్రైన్, అలానే 14.0% హీటింగ్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పర్ఫార్మెన్స్ రేటింగ్స్ అనేది వెరీ గుడ్ రేటింగ్స్, చాలా మంచిగా అయితే పర్ఫామ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు వాళ్ళు, ఐక్యూ మొబైల్స్ వాళ్ళు. అలానే డిజైన్ క్వాలిటీకి వచ్చేసరికి మనకి 6.7 inches మొబైల్ అయితే వస్తుంది అమరోల్ డిస్ప్లేతో. అలానే 1440x3200 పిక్సెల్ రిజల్యూషన్ అయితే స్క్రీన్ అయితే మనకు వస్తుంది. అలానే 87.46 స్క్రీన్ టు బాడీ రేషియో అనేది మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అలానే 144 GHz రిఫ్రెష్ రేట్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అలానే దీనికి మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంది. దీనికి లెన్స్ విషయానికి వస్తే బ్రెజిల్ లెన్స్ విత్ ప్రోడో పంచబుల్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది, పంచ్ హోల్ డిస్ప్లే. అలాగే దీనికి ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ టచ్ సెన్సర్ అయితే ఉంది. అలాగే మనకి కెమెరా విషయానికి వస్తే మనకి రేర్ కెమెరా వచ్చేసరికి మనకి ప్రైమరీ 50 MP ఉంటుంది, సెకండరీ 13 MP అండ్ థర్డ్ ఎంపీ అయితే 8 MP వస్తుంది రీటరీ. అండ్ వైడ్ యాంగిల్ 23 mm అట్లా ఉంటుంది. టెలిఫోటో అనేది ఆప్షన్ ఉంది ఇందులో 50 mm అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసి 16 mm ఉంటుంది. అండ్ జూమ్ అప్ టు 20x డిజిటల్ జూమ్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఆప్టికల్ వచ్చేసి 2x జూమ్ అయితే ఇచ్చారు. మనకి ఇందులో వచ్చేసరికి డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మనకి 8K కూడా చేసుకోవచ్చు, అలా 30 FPS మోడ్లో. అలానే మనం ఫ్రంట్ కెమెరాకి వస్తే మనకి సింగిల్ కెమెరా అయితే ఉంటుంది ఇందులో సెటప్. ప్రైమరీ కెమెరా వచ్చేసి 16 MP ఉంటుంది వైడ్ యాంగిల్. అండ్ ఫుల్ HD 30 FPSతో మనం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలానే 4K కూడా చేసుకోవచ్చు 30 FPSతో. ఇంకా మనకి బ్యాటరీ విషయానికి వస్తే మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు ఇందులో. అదే క్విక్ ఛార్జింగ్ ఫ్లాష్ అయితే ఇందులో ఉంది. ఇది 120 వాల్ట్ ఛార్జింగ్తో వస్తుంది, 100% 25 మినిట్స్లో అయితే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అలానే దీనికి USB టైప్ సి పోర్ట్ అయితే ఇస్తున్నారు ఛార్జింగ్ది. అలానే దీనికైతే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అలానే మనకి బ్యాటరీ టెస్ట్ రిజల్ట్స్కి వచ్చేసరికి 18 hours 19 minutes బ్యాటరీ లైఫ్ అయితే మానిటరింగ్ జరుగుతుంది ఇందులో. అండ్ 1 hour 11 minutes 35 seconds ఛార్జింగ్ టైం అయితే 20% to up to 100%. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి ఇందులో డ్యూయల్ సిమ్ము 5G మోడ్స్ అయితే వస్తుంది ఇందులో. సిమ్ 1 సిమ్ 2 రెండు 5G మోడ్, నానో సిమ్ము. అలానే 5G సపోర్ట్ అని ఇండియాలో అయితే పొందింది. అలానే USB టైప్ సి అయితే ఇస్తున్నారు. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి లెజెండ్ కలర్, ఇది చాలా స్పోర్ట్స్ మోడ్తో అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, లెజెండ్ మోడ్ సైడ్ ఒక డిజైన్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ అనేది స్లైడ్ లైన్, అది రేసింగ్ మోడ్ లైన్. సో ఇది రేసింగ్ కొత్త సిరీస్తో అయితే రిలీజ్ చేస్తున్నారు ఐక్యూ మొబైల్ అనేది. ఇందులో అయితే 2 కలర్స్ ఇవ్వడం జరిగింది, ఒకటి అయితే లెజెండ్ కలర్ అండ్ 1 more ఇది గ్రీన్ కలర్తో ఇస్తున్నారు ఇందులో. ఇంకా మనకి ప్రైస్ విషయానికి వస్తే మనకి 2 variants అయితే రిలీజ్ చేశారు ఇందులో, 16 GB 8 GB. 16 GB అయితే మనకి 65,000 దాకా పడుతుంది, అలానే 8 GB అయితే 60,000 దాకా వెళ్తుంది. అలానే ఏదన్నా డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తే డిస్కౌంట్స్ ద్వారా పోగా 60,000 అయితే అరౌండ్ మొబైల్ అయితే పడుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి గేమింగ్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి
వాళ్ళు స్నాప్డ్రాగన్ 8 2 జెన్ ప్రాసెసర్తో ప్లస్ అండ్ V2 చిప్ సెట్ అయితే ఇస్తున్నారు. మనకి ఇందులో ఇది ఇండియాలోని ఫస్ట్ మొబైల్ 2 ప్రాసెసర్లతో రావడం. సెకండ్ ప్రాసెసర్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా గేమ్ ఆడినప్పుడు కానీ ఫుల్ రిజల్యూషన్ అని పెట్టేసి ఆడేసవచ్చు. అండ్ హీటింగ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి అయితే ఏం ఫేస్ అయితే చేయడం లేదు. అలానే పర్ఫార్మెన్స్ విషయంలో అయితే చాలా బాగుంది. ఏ గేమ్ అయినా మీకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ V2 చిప్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుందంటే, ఏదైనా మీరు గేమ్ ఆడేటప్పుడు, పబ్జి ఆడేటప్పుడు మీకు ఏదైనా హీటింగ్ అనేది ఏదైనా వస్తుందంటే, స్లో అవుతుంది అన్నప్పుడు V2 చిప్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో ఆ V2 చిప్ అనేది మీకు మొబైల్ స్లో అవ్వకుండా, పర్ఫార్మెన్స్లో ల్యాగ్ అవ్వకుండా చాలా బాగా అనేది సపోర్ట్ అనేది హ్యాండిలింగ్ చేస్తుంటుంది. సో ఇదే మొట్టమొదటిసారి iQOO వాళ్ళు అయితే మనకి V2 చిప్ 2 చిప్స్తో మొబైల్ అనేది ఇదే ఫస్ట్ మొబైల్. అలానే ఆండ్రాయిడ్ వర్షన్ కూడా వర్షన్ 13 ఇస్తున్నారు, లేటెస్ట్ వర్షన్. అలా దాంతోపాటు ఫన్ టచ్ వాయిస్ అనేది ఇందులో ఇన్క్లూడ్ అవ్వబడింది. ఇది గైస్ iQOO 11 ఫీచర్స్ అయితే ఇలా ఉన్నాయి. సో నేను యూసేజ్ చేసి పర్ఫార్మెన్స్ రివ్యూ అనేది మళ్ళీ మేము చెక్ చేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thank you.
వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, వీడియోని అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.